ఏ మీరందరూ దిగొచ్చారా? మీరు మీ జీవితం మాకు తెలియదా? మీరు నైతిక భాష్యాకారులా? మీరు నేను చెప్పలేనా, మాట్లాడలేనా, నోరు రాదా? ఒక్కొక్కరు బజార్లు పెట్టి కడిగేయగలను, తప్పు పెట్టి కడిగేయగలను. పవన్ కళ్యాణ్ 10 మందిని కలిస్తే, ఎవరైనా డబ్బులు ఇస్తే దాని మీద స్టింగ్ ప్రోగ్రామ్స్, ఏ మీకు ఒక కళ్ళకి వంతాడ ప్రోగ్రామ్స్ కనిపించట్లేదా? వంతాడ దోపిడీ కనిపించట్లేదు, దాని మీద మీరు స్టింగ్ ప్రోగ్రామ్స్ చేయరు? మీరు అవి చేయరు. పవన్ కళ్యాణ్ ఎవరో నప్పుడని తిట్టాడు, అది పెద్ద ప్రోగ్రామ్. పవన్ కళ్యాణ్ తిట్టడానికి 9 ఏళ్ళు పనిచేస్తాను మరి, అలాంటప్పుడు ఇంత అన్యాయం జరుగుతుంది? కాకినాడ ఎస్సీజెడ్పీ ప్రోగ్రామ్ ఎందుకు చేయరు మీరు? అవి చేయరు. కేవీరావు గారిని ఎందుకు మీరు చేయరు ప్రోగ్రామ్స్? అవి చేయరు మీరు. ఈరోజున పొద్దున చదువుతాను, వాళ్ళు కూర్చోబెట్టి ల్యాండ్ ఎక్విజిషన్ పాలిటీ పట్టుకొచ్చారు. భూ సేకరణ చట్టం అవసరం లేదు, ఇష్టం వచ్చినంత భూమి లాక్కుంటామని చెప్పి దాని ప్రోగ్రామ్స్ చేయరు ఎవరు? పవన్ కళ్యాణ్ తిట్టడానికి, పవన్ కళ్యాణ్ బూతులు తిట్టడానికి, పవన్ కళ్యాణ్ తల్లిని దూషించడానికి మీ ప్రోగ్రామ్ పెట్టండి. ఇంత తొడతను, ఇంత తిడుతుంటే నేను దాన్ని చాలా నిబద్ధతో మాట్లాడాలి, వ్యక్తుల్ని మాట్లాడాలి. నాకు విసుగుంది వీటన్నిటి మీద. మనమేంటి ప్రతిసారి భయపడటం ఏంటి? వాడికి భయపడి, వీడికి భయపడి, వాడు అమ్మ మొగుడికి భయపడి ఎక్కడ భయపడతాం? భయపడతాం, భయపడితే మార్పు తీసుకొస్తామా? అందుకు విసిగిపోయాం. తల్లి తరివేశారు చంద్రబాబు గారు తెలంగాణ నుంచి. లోకేష్ గారు నిలబడి చెప్పండి, తెలంగాణలో మాట్లాడమని చెప్పండి. మనం జనసేన లాగా, మనలాగా అప్పుడు చెప్తా మీకు. నాలో నచ్చకపోవచ్చు కొంతమందికి, కొట్టుకుంటే దాని మీద మాట్లాడిన తిట్టని పవన్ కళ్యాణ్ నేను బాధపడ్డు, కానీ అన్యాక్రాంతంగా మాట్లాడితే మటుకు తోలు తీసేస్తాను పిచ్చి పిచ్చి వేషం. నాకు భయాలు లేవు, సర్దుబాట్లు లేవు, చాలా తగ్గుతాను. అవసరమైన కాళ్ళకి పాదాభివందనం చేస్తాను, నమస్కరిస్తాను, తగ్గుతాను, శిరసిస్తాను, శిరసు ఉంచుతాను. కానీ నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పెట్టే పరిస్థితుల్లో ఉంటే తల మీద ఎగిరి కూడా పడతాను. జాగ్రత్త. ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాం. మీరు ఒకళ్ళేమో ముఖ్యమంత్రిగా అధికార పక్షాన్ని ఫెయిల్ అయ్యారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. అందుకు ఈరోజు నేను ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను, నేను మీకు అండగా ఉంటాను. నా తుది శ్వాస వరకు నా ప్రజల కోసం, అన్నదమ్ముల కోసం, ఆడపడుచు అభిచరుల కోసం అండగా ఉంటాను. మీ జీవితాలు కావాలి, మాటలు మార్చే వ్యక్తులు కాదు. కష్టమైన నష్టమైన నేను మీకు అండగా ఉంటాను.